చంద్రబాబు కోసం లక్ష మందితో కలిసి రాజమండ్రి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ డాలింగ్ ప్రభాస్ కోసం ఇప్పుడు భారీగా ఒక ర్యాలీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది డార్లింగ్ ప్రభాస్ కోసం ఇప్పుడు లక్ష మందితో కలిసి ఓ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా సమాచారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత నెల రోజులకు పైగానే చంద్రబాబు నాయుడు ఇప్పటికే నలభై రెండు చంద్రబాబు నాయుడు అనారోగ్యంతో ఉన్నారు అయినా సరే బెయిల్ పై బయలు విడుదల చేయడానికి సో ఏపీ ప్రభుత్వం అస్సలు ఒప్పుకోలేదు సిఐడి అయితే అస్సలు ఒప్పుకోనంటున్నారు సో చంద్రబాబు అక్కడ ఉండే ట్రీట్మెంట్ చేసుకోవాలని ఎంతమంది ఇలా చేసుకోవడం లేదని ఆయనకి మాత్రం ఏం స్పెషల్ అంటూ ఒక్కసారిగా మండిపడ్డారు ప్రస్తుతం ఈ విషయం అయితే మరి టేస్ట్కి నచ్చుతుంది కానీ ఇలాంటివి చేస్తేనే ఇబ్బందులు అవుతాయి అంటూ మరి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పించుకునే ఉంటారు మరి ఈ నేపథ్యంలో సో చంద్రబాబుకి సంబంధించినటువంటి విషయంలో అయితే అందరూ ఖచ్చితమైనటువంటి మార్పులు తీసుకొస్తారని ఎదురు చూస్తున్నారు అందుకే నారా చంద్రబాబు నాయుడు కోసం ఇప్పుడు గట్టిగా బయటకి ప్రయత్నాలు చేస్తుండగా లక్ష మందితో ఓ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారట ఎన్టీఆర్ సో ఎన్టీఆర్ రాలేదని అన్నారు కానీ ఎన్టీఆర్ వస్తే మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే అందుకోసమే ఈ భారీ జనసందోహాన్ని మరి ఎంతో చక్కగా అడ్డుకోవడానికి ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతో ఎగ్జైటెడ్ అవుతున్నారు చంద్రబాబు కోసం జూనియర్ ఎన్టీఆర్ చేసే ఈ ర్యాలీ భారీ విజయం సాధించాలని అయితే తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్క్యాంప్ తో పాటు అంగళ్ళ అలర్లు అలాగే ఫైబర్ నెట్ కేసు ఇంకా ఓటికి నోటు అంటూ దాదాపు నాలుగు కోర్టులో మరి కేసులు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మరి ముందుకొచ్చి ఏం చేయబోతున్నారు అన్న విషయాలు మాత్రం సస్పెన్స్ఫుల్గా మారాయి సో చంద్రబాబు కోసం జూనియర్ ఎన్టీఆర్ రావడం నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు